హైందవ ఆలయాలలో కొన్ని భక్తి సాంప్రదాయానికి చెంది ఉండగా కొన్ని బలి సాంప్రదాయానికి చెంది ఉన్నాయి. ఈ బలి సాంప్రదాయాన్ని పాటించే ఆలయాలలో ఒకటి అయిన ఉజ్జయిని ఎంపీలోని మహాకాళ ఆలయంలో హారతి సమయంలో చనిపోయిన వారి యొక్క చిత్తాభస్మాన్ని ఉపయోగిస్తారు. భారతదేశంలో 10 శక్తిపీఠాలను తాంత్రికుల ఆలయాలుగా భావించడం జరుగుతున్నది. అలాంటి వాటిలో అతి ముఖ్యమైన తాంత్రిక ఆలయం అస్సాం రాష్ట్రంలోని నీలాచల పర్వతంపై ఉన్న కామాఖ్య ఆలయం ఒకటి అని చెప్పబడుచున్నది. సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె. ఆమె శివుణ్ణి ప్రేమించి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుణ్ణి వివాహం చేసుకుని తండ్రికి దూరం అయ్యింది. ఒకసారి దక్ష ప్రజాపతి ఒక గొప్ప యాగం నిర్వహించాడు. ఆ యాగానికి బ్రహ్మ మరియు విష్ణు వచ్చారు. ఈశ్వరుణ్ణి ద్వేషించే దక్షుడు ఈశ్వరుణ్ణి యజ్ఞానికి పిలవలేదు. శివుడు వద్దు అని వాదిస్తున్న సతీదేవి తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళింది. దక్షుడు సతీదేవిని చూసి ఆగ్రహంతో కంపించిపోయాడు. సమస్త దేవతల మధ్యలో శివుణ్ణి తోలనాడాడు. శివనిందను సహించలేని సతీదేవి శరీర త్యాగం చేసింది. అప్పుడు కైలాసం నుండి కదిలాడు రౌద్ర శివుడు. ఆయన జటాఘాటం నుండి ఊడిన ఒక జట జుట్టుపాయ నుండి పుట్టాడు వీరభద్రుడు అనే క్రోధ నేత్రాలు గలశక్తి. ఆ వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఇక శివుడు భార్య మృతికి ఆగ్రహోదగ్రుడై ప్రళయ తాండవం చేయసాగాడు. ముల్లోకాలు భయంతో బిక్క చచ్చిపోయాయి. అప్పుడు సర్వలోక భర్త అయిన శ్రీధరుడు జరుగుతున్న వినాశనం ఆపటానికి కోటి సూర్య సమాన తేజస్సు గల తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రం సతీదేవి మృతదేహాన్ని 5 ముక్కలుగా ఖండించింది. ఒక్కో ఖండం ప్రపంచంలోని ఒక్కొక్క ప్రాంతంలో పడ్డాయి. అలా పడ్డ ప్రాంతాలు 5 శక్తి పీఠాలుగా మారాయి. అలా ఏర్పడ్డ 5 శక్తి పీఠాలలో ముఖ్యమైనవి 4 పీఠాలు. అవి బిమలాదేవి అనగా సతీదేవి పాదం పెట్టుచోటు, దక్షిణ కాళిక అనగా సతీదేవి ముఖభాగం పడ్డ ప్రాంతం. ఈ రెండు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. ఇంకా తారాపీఠం, తారాతరిణీపీఠం అనగా సతీదేవి స్తనభాగం పడ్డచోటు. బెహరంపూర్ ఒరిస్సాలో ఉన్నది. సతీదేవి యోనిభాగం పడ్డ ప్రాంతంలో కామాఖ్యపీఠం, ఇది గౌహతిలో ఏర్పడింది. కామాఖ్యదేవి ఆలయం అస్సాం రాష్ట్ర రాజధాని నగరమైన గౌహతి నగరమునకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాంచల పర్వతంపై ఉన్నది. ఈ పర్వతమునకు ఆనుకుని బ్రహ్మపుత్ర నది ప్రవహించుచున్నది. సతీదేవి యొక్క యోనిభాగం పడ్డ ప్రాంతమే కామాఖ్యదేవి పీఠంగా గుర్తించబడుచున్నది. దీర్ఘ తపస్సులో ఉన్న శివునిపై పూల బాణాలు వేసి మన్మధుణ్ణి శివుడు ఇక్కడే 3 కన్ను తెరిచి భస్మం చేశాడు. ఇక్కడే రతి మన్మధులకు ఆలయాలు ఉన్నాయి. అమ్మవారి 108 శక్తిపీఠాలలో ఈ కామాఖ్య కూడా ఒకటి అని గుర్తించాలి. సతీదేవి యొక్క యోని భాగం పడ్డ ప్రదేశమే కామాఖ్య పీఠమని హైందవ పురాణాలు తెలియజేయుచున్నాయి. ఈ ఆలయంలో 3 విభాగాలు ఉన్నాయి. పశ్చిమ భాగంలో ఉండే విభాగం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ భాగంలో సాధారణ భక్తులకు పూజలు చేసుకునే అవకాశం ఉండదు. మధ్య భాగం చతురస్రాకారంలో ఉంటుంది. ఇక్కడ కామాఖ్యదేవి యొక్క చిన్న విగ్రహం ఉంటుంది. ఈ భాగంలో ఉండే గోడలపై నరనారాయణుల విగ్రహాలు చెక్కబడ్డాయి. ఈ మధ్య భాగం నుండే కామాఖ్యదేవి యొక్క గర్భగుడి అయిన కొండ గుహల్లోనికి భక్తులు ప్రవేశిస్తారు. ఇక్కడ గర్భగుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గర్భగుడి ఒక కొండ గుహలో నిర్మించబడియున్నది. ఈ గుహలోని ఒక మూలలో యోని ఆకారంలో చీలిన చీలిక ఉండి ఒక సహజమైన జలపాతం బయటకు వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరము వేసవికాలంలో కామాఖ్యదేవికి అంబువాసి అనే ఉత్సవం జరపబడుతుంది. ఆ సమయంలో అమ్మవారి రూపము అని చెప్పబడుతున్న కొండ గుహలోని యోని ఆకారంలోని చీలిక నుండి ఎరుపు రంగులో ఉండే ఐరన్ ఆక్సైడ్ బయటకు ప్రవహించడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ చీలిక నుండి మామూలు నీరు రాదు. ఎర్రగా కనిపించే ఆ ప్రవాహం అమ్మవారి యొక్క బహిష్టు స్రావంగా భక్తులు భావిస్తూ వచ్చారు. అలాంటి సమయాలలో ఇక్కడ అమ్మవారికి మేకల్ని బలి ఇవ్వడం జరుగుతుంది. కామాఖ్యదేవి పరమశివునికి చిన్న భార్యగా చెప్పబడుతున్నది. కామాఖ్య ఆలయంలో వామాచారాన్ని పాటించే తాంత్రికులు మరియు దక్షిణాచారాన్ని పాటించే సత్వగుణ ప్రధానులైన తాంత్రికులు పూజలను నిర్వహిస్తారు. అయితే వామాచారాన్ని పాటించే తాంత్రికులు కామాఖ్యదేవికి పందులను బలి ఇవ్వగా దక్షిణాచారాన్ని పాటించే తాంత్రికులు
అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పిస్తారు. కాళికా పురాణం ఇచ్చే సమాచారం ప్రకారం ప్రస్తుతం కామాఖ్యదేవి ఆలయం ఉన్న ప్రదేశంలోనే సతీదేవి పరమశివునికి శృంగార సౌఖ్యాన్ని అందించేదని తెలుస్తున్నది. తాంత్రిక మార్గంలో స్త్రీతత్వాన్ని ప్రధానంగా ఆరాధిస్తారు. ఆ కారణంగానే క్రీస్తు పూర్వం 1565 సంవత్సరంలో గౌహతి అస్సాంలో తంత్రశాస్త్రానికి అధిదేవతగా భావించబడే కామాఖ్యాదేవి ఆలయం నిర్మించబడింది. ఒకప్పుడు కూచ్ బిహార్ ప్రాంతాన్ని పరిపాలించే రాజవంశం వారిని వారు చేసిన ఏదో ఒక అపచారం కారణంగా కామాఖ్యాదేవి వారిని ఇకపై తన ఆలయానికి రావటం కాని తనకు పూజలు చేయటం కాని జరగరాదని శపించడం జరిగిందట. ఆనాటి నుండి వారు కామాఖ్యాదేవికి పూజలు చేయడం మానివేశారు. కనీసం కామాక్షిదేవి ఆలయం ముందు నుంచి వెళ్లడానికి కూడా ఆ రాజవంశంలోని వారు సాహసించేవాళ్లు కాదు. ఉగ్రమైన తాంత్రిక దేవతగా పేరుగాంచిన కామాఖ్యాదేవి ఆగ్రహించిన లేదా అనుగ్రహించిన తీవ్రంగా ఉంటుంది. ఆ తరువాత కాలంలో అనగా 17వ శతాబ్దం చివరిలో కూచ్ బిహార్ను పరిపాలించిన రుద్రసింగ్ అనే మహారాజు అమ్మవారి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలనుకున్నాడు. అయితే మంత్రాలను ఒక గురువు నుండి స్వీకరించినప్పుడు మాత్రమే అనుష్ఠానం చేయాలి అన్న నియమం ఉన్న కారణంగా రుద్రసింగ్ తనకి మంత్రదీక్షను ఇవ్వడం కోసం ఒక బ్రాహ్మణ పండితుణ్ణి ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ రాజు తన పరిపాలనలో ఉన్న ఒక సాధారణ బ్రాహ్మణ పండితుడికి పాదాభివందనం చేసి ఆయన నుండి మంత్రదీక్షను తీసుకోవాలి అంటే చిన్నతనంగా అనిపించింది. ఆ కారణంగా ఆయన బెంగాల్ రాష్ట్రంలో ఒక మహాపండితుడుగా పేరు పొందిన కృష్ణారాం భట్టాచార్య అనే శ్రీ వైష్ణవుణ్ణి తన రాజ్యానికి రప్పించుకుని ఆయన వద్ద మంత్రదీక్షను తీసుకోవడమే కాకుండా ఆ భట్టాచార్యకు వంశపారంపర్యంగా కామాఖ్య ఆలయం యొక్క పరిపాలనా బాధ్యతను నిర్వహించే హక్కును ఇచ్చాడు. ఈనాటికి ఆ భట్టాచార్య వంశస్థులు కామాఖ్య ఆలయం ఉన్న నీలాచల పర్వతంపై నివసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కామాఖ్య ఆలయాన్ని కూచ్ బిహారీ రాజవంశం వారు 1565 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయము మధ్యయుగాల నాటి ఆలయ నిర్మాణాల విధానంలో నిర్మించబడింది. ప్రస్తుతమున్న ఆలయం యొక్క శిఖరము తేనెతిట్ట ఆకారంలో నిర్మించబడింది. ఈ ఆలయము బయట భాగం గోడలపై గణపతి మరియు ఇతర హిందూ దైవాల మరియు దేవతల చిత్రాలు చెక్కబడ్డాయి. శతాబ్దాల కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ మరియు బౌద్ధ తాంత్రికులు అప్పుడప్పుడు ఈ ఆలయానికి వచ్చి ఈ అమ్మవారికి బలులను ఇస్తూ ఉంటారు. బ్రిటిష్ వారి కాలంలో ఈ ఆలయంలో నరబలులు కూడా ఇవ్వబడేవి అని తెలుస్తున్నది. కామాఖ్య అమ్మవారికి మేకలను పావురములను బలి ఇస్తారు. కేవలం సామాన్య భక్తులే కాక కొమ్ములు తిరిగిన మహామాంత్రికులు కూడా కామాఖ్యాదేవి గుడికి వెళ్లి ఆమెను పూజిస్తారు. ఈ కామాక్షి ఆలయంలోని ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. గర్భగుడి ఉండే ప్రదేశంలో కొండరాతిలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక లోతైన మరియు వెడల్పైన గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక పక్కగా ఒక బండరాయిపై యోని ఆకారం చెక్కబడి ఉంటుంది. ఈ యోని ముద్రను అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ఈ యోని ముద్ర ఉన్న రాయి క్రింద బ్రహ్మపుత్ర నది యొక్క శేఖ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. ఆ శిలాయోనికే భక్తులు పూజలు చేస్తుంటారు. ఈ శిలాయోని నుండి ప్రతి 27 రోజులకు సాధారణ స్త్రీలకు వచ్చినట్లుగానే బహిష్టు వస్తుంది. అందువల్ల 3 రోజుల పాటు ఈ గుహలోకి ఎవ్వరూ దిగరు, పూజలు ఉండవు. మరలా 4వ రోజు నుండి అక్కడ పూజలు ప్రారంభం అవుతాయి. కామాఖ్యాదేవికి ప్రతి నెల సాధారణ శిలకు వలె బహిష్టు వస్తుంది. బహిష్టు ఉన్న 4 రోజులు ఆలయం మూసివేయబడుతుంది. ఈ 4 రోజుల సమయాన్ని అంబుబాషి రోజులుగా అక్కడి భక్తులు పిలుస్తారు. ఈ కామాఖ్యాదేవి యొక్క మహత్యం ఏమిటంటే భక్తులు తెల్లటి వస్త్రాలను శిలాయోని అనగా అమ్మవారిపై ప్రతి నెల 27వ రోజున ఉదయం పూట కప్పి యువతలకి వచ్చేస్తారు. మరలా 4 రోజులు గడిచిన తరువాత అమ్మవారికి శుద్ధి అయినట్టుగా భావించి శిలాయోని ఉన్న గుహలోకి ప్రవేశిస్తారు. దిగ్భ్రాంతిని కలిగించే విధంగా 4 రోజుల క్రితం శిలాయోనిపై ఉంచబడిన తెల్లటి వస్త్రాలు రక్తంతో తడిసిపోయి ఉంటాయి. అప్పుడు ఆ వస్త్రాలను బయటకు తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కామాఖ్య దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ రక్తంలో తడిసిన గుడ్డ ముక్క పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ వస్త్రం దగ్గర ఉన్నవారు అన్ని రకాల సమస్యలను కష్టాలను తొలగించుకోగలరు.
ప్రతిరోజు ఆ ఆలయంలోని అర్చకులు అమ్మవారి చిహ్నంగా పూజలు అందుకుంటున్న రాయిపై ఒక చీర కప్పి ఆపై ఆ చీరపై పూలు కుంకుమ ఉంచుతారు కొందరు భక్తులు. ప్రతి ఉదయం అమ్మవారికి మేకల్ని బలిస్తూ ఉంటారు. పూర్వకాలంలో అస్సాం ప్రాంతాన్ని కామరూప దేశం అని పిలిచేవారు. కామాఖ్యా దేవిని దర్శించిన వారి ఏ కోరికలైనా తీరతాయి. ఈమె ఇహలోకంలో సంపదల్ని పరలోకంలో మోక్షాన్ని ఇచ్చే మహామహిమాన్వితురాలు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. కామాఖ్య ఆలయంలో అమ్మవారి యోనిరాయి ఉన్న గుహ నుండి బయటకు వస్తున్న నీరు ఒక నదిలాగా ప్రవహిస్తుంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో ఒక ఇంగ్లీష్ కలెక్టర్ కామాఖ్య ఆలయంలోని యోనిశిల నుండి బహిష్టు రక్తం వస్తుందంటే హేళన చెయ్యడమే కాకుండా ఆ వింత ఏమిటో చూద్దామని 28వ రోజున కామాఖ్య ఆలయంలో ఉన్న గుహలోకి దిగాడు. అక్కడ ఆ తెల్ల దొరకి ఏమి కనిపించిందో ఏమో, నెత్తురు కక్కుకుని చనిపోయాడు. ఆ తరువాత కాలంలో ఏ ఇంగ్లీషు అధికారి కామాఖ్య ఆలయానికి పరీక్షలు పెట్టలేదు. చివరికి హైందవ ఆలయాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని పరాయి దేశం నుంచి వచ్చిన ముస్లిం దురాక్రమణదారులు కూడా కామాఖ్య ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే కామాఖ్య దేవి శక్తి ఎంతటిదో అర్థమవుతుంది. విజయవాడ హైదరాబాద్ నుండి గౌహతికి నేరుగా రైలు సౌకర్యం ఉన్నది. గౌహతి రైల్వే స్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కామాఖ్యాదేవి ఆలయం ఉన్నది. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా స్టార్ రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.